జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవ. మనవుడు ఎంత తీసుమార్కడైనా అమ్మ మాట మాత్రం చెబుతాడు. మన ఇంటికి స్పెషల్ గెస్ట్ వచ్చిండు. మనవుడు మామూలు కిరాకాడు కాదు, వాళ్ళ నాయనని కూడా లెక్క చేయడు. అసలుకి కర్మ గాలి ఎవరైనా చూసి నవ్వారనుకో కథ అలా పని అయిపోయినట్టే. పాపారాయుడు తీర్పు వినాల్సిందే. ఈ పాపిని ఒకరోజు చూడొద్దు, ఒకరోజు మాట్లాడొద్దు, ఆ తీర్పును ధిక్కరిస్తే వాళ్ళకు కూడా అదే గతి పడుతుందని తీర్పిస్తాడు. మరేమనుకుంటున్నావు, మనోడు మామూలు కాదు కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. సేమ్ టు సేమ్ మనోడు మనలాగే మంచి తిండి ప్రీతుడు, స్వీట్ హార్ట్ తేడా లేకుండా కుముతాడు. ఆకులు అలంలు అంటే కూడా మస్తు ఇష్టం. మళ్ళీ చూడడానికి భారీ పర్సనాలిటీ అయినా కూడా బుడ్డి బండేసుకొని తిరుగుతుంటాడు. మనోడు సింప్లిసిటీకి మరో పేరు. ఎక్కడైనా మీటింగ్ పెట్టారనుకో, బెంచ్ కార్లో కూడా వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి మనోడిని ముందు మీటింగ్లలో పొగుడతారు. ఢిల్లీకి రాజైన అమ్మకి కొడుకే అన్నట్టు మనోడు ఎంత తీసుమరకడైనా అమ్మ మాట మాత్రం చెబుదాటాడు. అమ్మ కోసం తలకాయనైనా కట్ చేసుకునే రకం, అమ్మ మాట కోసం నాయనని కూడా లెక్క చేయడు. మళ్ళా మామూలు ఇంటెలిజెంట్ కాదు. ఒకసారి ఏమైందంటే వాళ్ళ అమ్మ నాయన దునియా మొత్తం ఎవరు ముందు తిరిగి వస్తే ఏ మీటింగ్లకు పోయినా వాళ్ళకే ముందు పట్టాభిషేకం అని చెప్పారు మనోడికి వాళ్ళ అన్నకి. వాళ్ళ అన్నకి చెప్పే తడవే లేదు, బండి తీసుకొని పోయి ఫుల్ తిరుగుతున్నాడు. అన్న మొత్తం తిరిగి ఇంటికి వస్తే వాళ్ళ అన్న బేజా ఖరాబ్ అయింది. వాళ్ళ అమ్మని నాయనని అడిగిండు, అరే నది ఫుల్ స్పీడు, మళ్ళా మంచి మైలేజ్ ఇచ్చే బండి, మనోడిది బుడ్డి బండి, మళ్ళా సక మైలేజ్ కూడా ఇయ్యేది, మీరు ఎట్లా బుడ్డోడికి పట్టాభిషేకం ఇస్తారు, మీరంతా తొండే ఆడుతున్నారు, బుడ్డోడు ఎట్లా గెలిచిండని ఒక్కనే ఏడుపు. అప్పుడు వాళ్ళ అమ్మ నాయన, అరే నువ్వు చెప్పింది కరెక్టే కానీ బుడ్డోడు కొంచెం దిమాగ్ పెట్టి మా చుట్టూ 3 చుట్టూ తిరిగిండు, కథం దునియా మొత్తం తిరిగినట్టే కదా, గట్ల గెలిచిండు బిడ్డ బుడ్డోడు అని చెప్పారు. చూసిర్రా మనోడు ఎంత తీసుమార్కడు. ఇంత గొప్ప వాడితో మనం ఉండటం అంటే మన అదృష్టమే కదా. కానీ మనోడు చాలా స్ట్రిక్ట్, ఎక్కువ హాలిడేసే ఉండవు, ఉంటే 3 డేస్ 5 డేస్, ఎక్కువకి ఎక్కువ అంటే 9 డేస్ మనతో ఉంటాడు. పోయేటప్పుడు మస్తు బాధ అవుతుంది కానీ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ ఏడాదికి వస్తాడు కదా అని మస్తు హ్యాపీ అవుతూ పంపించాలి. ఇంకా మనోడి గురించి చెప్పుకుంటూ పోతుంటే మస్తు మస్తు కహానీలు ఉన్నాయి. కానీ మీరు కూడా వెయిటింగ్ కదా, ఇప్పుడు రండి మీకు కూడా కల్పిస్తాం మనోడితో. మన గణేష్ జీ చూసేయండి, చిన్న క్యూట్ క్యూట్ గా ఉంది కదా మన గణేష్ జీ. మరి మన గణేష్ జీ ఇక్కడ కూర్చుండి కదా, మన గణేష్ జీ బుడ్డి బండి ఎక్కడ ఉందో చూస్తారా, ఇక్కడ ఉంది చూడండి, చిన్న క్యూట్ ఉంది కదా మన గణేష్ బాయ్కి బుడ్డి బండి ఉంది కదా. ఈ బుడ్డి బండి మీద సేఫ్ గా పోవాలంటే హెల్మెట్ ఉండాలి కదా, అందుకని ఈ హెల్మెట్ పెట్టినా. ఇంకా మన ప్రపంచంలో ఉన్న అక్కలు చెల్లెలు తమ్ములు అన్నలు అందరూ ఇప్పుడు బైకులు స్కూటీలు అంత దగ్గర కామన్ అయిపోయినాయి కదా, అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నారు. ఈ హెల్మెట్ పెట్టుకొని సేఫ్గా బయటకు వెళ్ళి సేఫ్గా ఇంటికి రావాలని కోరుకుంటూ మీ అందరి కోసం కూడా ఈ హెల్మెట్ పెట్టిన. ఈ బుడ్డి బండి ఎప్పుడు ఒక దగ్గర ఉండనే ఉండదు కదా, ఎప్పుడు ఒక దగ్గర పోతూనే ఉంటుంది, అందుకని మన గణేష్ బాయ్కి సేఫ్ సైడ్కి ఈ కార్ పెట్టిన తిరగడానికి. బాగుంది కదా, మన గణేష్ బైక్కి ఆకులు అలంలు ఇష్టం అని చెప్పినా కదా ఇంతకుముందు, అందుకని ఇవి పెట్టినా ఇక్కడ. మన బుడ్డి బండి ఫ్రెండ్ ఇడు క్యూట్గా ఉంది కదా అని ఇక్కడ సెట్ చేసిన మన పర్మనెంట్ గణేష్ జీ. ఈ గణేష్ జీని చూసిరా, నేను పోయినసారి ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడే మీ షో వచ్చిందంటే అందులో ఏమున్నాయా అని చూసిన, ఇది మంచి అనిపించింది అందుకని తీసుకొచ్చుకున్నా. ఇండియా నుంచి నాతో పాటు అమెరికాకి వచ్చిండు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఎందుకు తెచ్చుకున్నా అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్లో నల్లగా ఉంది కదా, దాంట్లో ఒక చిన్నది ఇట్లా స్మోక్లా ఉంది, అది పెడితే వాటర్ఫాల్లో వాటర్ ఎట్లా వస్తే అట్లా వస్తుంది స్మోక్, నాకు మంచిగా అనిపించింది అందుకే తీసుకొచ్చుకున్నా. ఆ వీడియో లాస్ట్ టైం చేసిన, ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఫస్ట్ కామెంట్లో పెడితే చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది నా మనసు పెట్టి భక్తితో వేసిన మన గణేష్ బాయ్. మన ఆరోగ్య మంచిగా చదువు రావాలని పెన్ను బుక్ తీసుకొచ్చి పెట్టిన. మన బుడ్డోడికి ఎప్పుడు పాలుండాలని పాల డబ్బు పెట్టిన. ఇది వెంకట్ ఆఫీస్ ల్యాప్టాప్, ఇది ఎప్పుడు వెంకట్తో ఉండాలని, అంటే ఎప్పుడు ల్యాప్టాప్ ఉంటే జాబ్ ఉన్నట్టే కదా, జాబ్ మంచిగా ఉండాలనేసి ల్యాప్టాప్ పెట్టిన. ఇప్పుడు నా చేతిలో ఉన్న అక్షరం ఇదే కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ తొందరలోనే 100K కావాలని కోరుకుంటూ
ఈ ఫోన్ ని వినాయకుడి దగ్గర పెట్టినా మన గణేష్ బాయికి ఆకలైనప్పుడల్లా తినడానికి స్పెషల్స్ పెట్టనే చూద్దాం రండి ఏ లడ్డూలు కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా ఏ మన గణేష్ బాయ్ ఫేవరెట్ తాలకల పాశం గట్టిగా పలిలేసి మన గణేష్ బాయ్ కోసం మంచి పులిహోర చేసిన నిమ్మకాయ చింతపండు రెండు కలిపి ఏ తుమ్మికూర అనుకుంటారా కాదు మన ఇంటి దగ్గర అయితే మంచిగా తుమ్మికూర లాగిస్తుంటిమి ఇక్కడ తుమ్మికూర దొరకదు కదా నాకు చౌతి స్పెషల్ తుమ్మికూర ఇక్కడ దొరకదు కాబట్టి ఆ ఫీల్ కోసం పాలకూర పప్పు చేసిన పాలకూర పప్పు ఎట్లా చేసిన తెలుసా ఫీల్ కోసం కొంచెం చింతపండు నిమ్మకాయ రెండు కలిపితే కొంచెం పులుపు ఎక్కువ వచ్చి టేస్ట్ కూడా కొంచెం చేంజ్ వస్తుంది సేమ్ తుమ్మికూర లాగానే అనిపించింది వెంకట్కి అయితే మస్తు నచ్చింది మరి వెంకట్కి నచ్చింది అంటే మన గణేష్ బాయ్కి నచ్చదా చెప్పండి నేను కూడా తిని చూసిన సూపర్ ఉంది మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ పూజ అయిపోయింది మీ అందరి కోసం మీ అందరి ముందు ఇంకో కొబ్బరికాయ కొడదాం ఇప్పుడు కింద కొంచెం లుక్ కోసం ఒక ప్లేట్లా నీళ్ళు పసుపు కుంకుమ కొంచెం చెంకి వేసి అట్లా పెట్టినా మరి డెకరేషన్ ఎట్లా సెట్ చేసిందో చూద్దామా సో ఇగో ఫస్ట్ లోపల చూపిస్తా ఏ ఇట్లా రెండు అట్ట మొక్కలు దొరికినాయి అటోటి ఇటోటి పెట్టిన ఇది నా చీర ఇట్లా కొత్త ప్లేన్ పెడితే ప్లేనే అయిపోతుంది కొంచెం కొత్తగా ఉండాలనేసి ఇట్లా మూడేసిన మూడేసి కొంచెం లాగితే ఇట్లా డిజైన్ లాగా వచ్చిందని సెట్ చేసిన అంటే పెట్టాలని పెట్టలేదు పెడుతుంటే మంచిగా అనిపించింది అందుకే ఉంచిన మీరు ఆల్రెడీ ఈ వీడియో చూసిర్రు అనుకుంటున్నా నా చేతులతో చేసిన కదా చూడకపోతే ఈ వీడియోలో ఫస్ట్ కామెంట్లో ఆల్రెడీ ఇంతకుముందు వినాయకుడు నేను వేసిన షార్ట్ పెడతా అన్నా కదా ఈ సెకండ్ పెడతా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే నో ఫోర్స్ ఇట్లా మామిడి ఆకుల పైన దేవుళ్ళు ఉన్నారు ఇది కట్టిన తర్వాత ఈ బ్లూ కలర్ది కూడా నా చీర అటు ఇటు మలిసి మొత్తం వచ్చేలాగా సెట్ చేసిన అండ్ నేను వేసిన ఫ్లవర్స్తో చిన్నగా సింపుల్గా బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకొకటి ఇది వైట్ శారీ కదా గోల్డ్ గోల్డ్ ఇట్లా చిన్న చిన్నవి మెరుస్తున్నాయి కదా ఇట్లా వెనకాల మెరిసేలాగా ఒక్క లైన్తో లైట్లు సెట్ చేసిన లైట్ ఆఫ్ చేసి చూపిస్తా చూడండి లైట్ ఆఫ్ చేస్తే ఇలా మంచిగా కనిపిస్తుంది బాగుంది కదా ఇది నేను చేసిన ఫ్లవరే ఒకటి ఉంది కదా అనేసి బోడిగా ఉండకుండా ఇట్లా సెట్ చేసేసిన మన గణేష్జీ ఉన్నాడు కదా మంచిగా ఇది ఎలా చేసిందో ఇగో దగ్గర నుంచి చూపిస్తున్నా ఇది ఎలా చేసిందో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మన గణేష్జీని చూసిరు కదా క్యూట్గా బాగుంది కదా ఆయనని ఎలా చేసిందో ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియో పెట్టేలోపు మీరు ఈ వీడియోలో గెస్ చేసి చెప్పండి గెస్ చేస్తారని అనుకుంటున్నా చెయ్యండి చెప్పండి ఇప్పుడు తీర్థం టైం అవును మనం తీర్థం ఇట్లా 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 పట్టుకుంటాం కదా తీర్థం పెట్టమని చెప్పి ఇట్లా కాదంట కరెక్ట్ ఎట్లా పట్టుకోవాలంటే ఇగో చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా చెయ్యింది కదా ఈ ఉంగరపు వేలు దగ్గర ఈ పెద్ద నేలు తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఈ చూపుడు వేలు ఉంది కదా ఇట్లా క్లోజ్ చేసి ఇలా తీసుకోవాలంట ప్రసాదం ఎంతమందికి తెలుసు నాకు కూడా మొన్న మొన్ననే తెలుసు వెంకట్ తీర్థం పోస్తుండు అప్పటి నుంచి నన్ను మన గణేష్ బాయినే చూస్తురు కదా మరి మన బుడ్డోళ్ళని చూద్దామా మన ఆరో ఆరో ఏం చేస్తున్నావు పండగనా ఈరోజు మన ఇంట్లో గణేష్ బాయ్ మనకి బైక్ అంటే ఇష్టం కదా వినాయకుడి దగ్గర ఎల్కని పెట్టినా కదా అది గణేష్జీ బైక్ అని చెప్పిన అందుకని గణేష్జీ బైక్ గణేష్జీ బైక్ అని చెప్తున్నాడు గణేష్జీ ఎక్కడ ఉన్నాడు మరి గణేష్జీకి ఫుడ్ ఎక్కడ ఉంది నువ్వు మొక్కినావా మొక్కు ఏ మొక్కినావు గణేష్ బైక్ నీకు ఇయ్యాలని మొక్కినావా మొన్న చూపిద్దామా ఫ్రెండ్స్ కి హాయ్ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు హాయ్ లేస్తావా తీర్థం తాగుతావాను లడ్డు లడ్డు కావాలా బాబు లడ్డు నువ్వు పూజ చేస్తావా మీరు ఏమన్నా వేసుకోండి అన్నట్టు మంచిగా వాడుకున్నావు కదరా నువ్వు మంచిగా వాడుకున్నావు నీ డ్రెస్ చూపిస్తావా ఫ్రెండ్స్కి మంచిగా కాళ్ళు కింద పెట్టి నిల్చుంటున్నాడు ఇట్లా నిల్చోబెడితే అంటే వాడు నిల్చుంటలే నా సపోర్ట్తో ఆకలి స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లి అంటుండు
ఓకే పాలదమా ఓపిక పోయింది పాలదైనక మళ్ళీ యాక్టివ్ అవుతాడు ఇప్పుడే లేచింది కదా అందుకే అంటుంది మన వినాయకుడి కోసం చిన్న పాట పాడదామా చలో जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा एक दंत दयावंत चारु पूजादारी मस्त की सिंदूर सोहे मूस की सवारी एक दंत दयावंत चारु पूजादारी मस्त की सिंदूर सोहे मूस की सवारी अनु चढ़े फूल चढ़े और चढ़े मेवा लड़वन का भूख लगे संत करे सेवा जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा नाकु हिंदी थोड़ा थोड़ा आता एदो कोंचम कोंचम वस्तदी अट्ला ट्राई चेसिना एमन्ना मिस्टेक्स उंटे क्षमिंचंडी थैंक यू फॉर वाचिंग पीपल मन विनायकुन्नि पेट्टी 3 डेस अवुतुंदंडि मंडे पेट्टिनां कदा ఈరోజు వెనస్డే 3 రోజులు మన ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు వినాయకుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది అంటే నిమజ్జనం టైం ఇంకో నిమజ్జనం చేయడానికి మన బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ మన ఇంటి దగ్గర చిన్న లేక్ ఉంది ఆ లేక్ లో అయితే మనం ఈరోజు మన వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం నిమజ్జనం చేసే ముందు వేలం పాట లడ్డు వేలం పాట ఉంది చూద్దామా లడ్డు సర్కార్ సవాల్ 100 రూపాయలు 100 రూపాయలు ఒకటోసారి 100 రూపాయలు రెండోసారి 1000 రూపాయలు ఓ వెంకట్ 1000 రూపాయలు అంట 1000 రూపాయలు ఒకటోసారి వెంకట్ 1000 రూపాయలు రెండోసారి 6000 అంట 6000 ఒకటోసారి 6000 రెండోసారి అతర్ 5000 ఒకటోసారి అతర్ 5000 రెండోసారి అతర్ 5000 మూడోసారి ఏ ఈసారి కొత్తగా మన అత వచ్చింది కాబట్టి 5000కి మన బుడ్డోడు లడ్డు కొనుక్కుంటుండు లడ్డు లడ్డు అతది లడ్డు గణపతి పాప మారియా అతను యూషిరా అతను బండికి వినాయకుడి నిమజ్జనానికి అలా డాడా చిన్న డెకరేషన్ చేస్తుండు వాడేమో నవ్వుతున్నాడు హా 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 అని చెప్పి అత ఏమైంది రడియా అతర్ బండి డెకరేషన్ అవుతున్నది మన వినాయకుడు నిమజ్జనానికి అతర్ రెడీయా ఎడ్ల బండిలా తయారు చేస్తున్నాడు దీన్ని అతర్ ఎక్కడ ఉన్నారో కనిపిస్తలేవు గణపతి పప్ప మోరియా ఇమేజ్ మహారాజ్ కి గణపతి పప్ప మోరియా ఆ లడ్డు చోరియా ఇంత అదృష్టం ఎవరికైనా ఉంటుందా పైన వినాయకుడు కింద ఇంత హరాంసే వండుకున్నాడు లేక్ దగ్గరకు వచ్చేసినాం మన వినాయకుని నిమజ్జనం చేయడానికి చలో చేద్దామా జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి వెంకట్ చేతులకు ఇస్తా వెంకట్ నిమజ్జనం చేస్తాడు ఇప్పుడు కమ్ ఆన్ వెంకట్ అండ్ ఆరవ్ ఇద్దరు కలిసి నిమజ్జనం చేస్తున్నారు మెల్లిగా బ్యాక్గ్రౌండ్ భలే ఉంది కదా వాటర్ లో ఆరవ్ గారు లాల మోడంట వెంకట్ అయితే నిమజ్జనం చేస్తున్నాడు చూసుకో కింద జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి జై ఇంట్లో దిగడానికి ఉండదు ఇంట్లో అలిగేటర్స్ అన్నీ ఉంటాయి
అందుకని మెల్లగా అట్లా చేస్తున్నాడు వినాయకుణ్ణి. Yeah.